అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గణవరంలో ఆయన వెళ్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా ఇవాళ ఉదయం 9 గంటలకు మూసేశారు. తిరిగి రేపు తెల్లవారుజామున తెరిచి ఆలయ సంప్రక్షణానంతరం ఉదయం 7:30 భక్తులకు దర్శనం అభిషేకం లక్ష్మీ గణపతి హోమం యథావిధిగా జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షరామశ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు ఉదయం 8 గంటలకు మూసేశారు. తిరిగి రేపు ఉదయం 5 గంటల నుంచి యథావిధిగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి మంగళవారం సందర్భంగా స్వామికి ఇవారం చంద్రగ్రహణ సందర్భంగా మధ్యాహ్నం 2:40 ఈ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కావున ఉదయాన్నే కూడా ప్రాతకాలమే స్వామివారి సుప్రభవేత సేవ, రాజభోగం, బాలభోగం ఇత్యాది కార్యక్రమాలు, అచ్చెన్నారి కార్యక్రమాలు పూజ చేసుకుని అచ్చక స్వామి ఆలయాన్ని మూసివేయడం జరిగింది. 8 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. మధ్యాహ్నం 2:38 ఈ గ్రహణం ప్రారంభమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ మండలం కేశపురం జగన్నాథపురం గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గ దేవస్థానానికి ఉదయం 8 గంటలకు ద్వారబంధనం చేశారు. మళ్ళీ రాత్రికి 8 గంటల తర్వాత దేవాలయం శుద్ధి సంప్రోక్షణ నివేదిన తర్వాత ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయని ఆలయ అర్చకులు తెలిపారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మూసేశారు. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర ఆలయాన్ని కూడా మూసేశారు. గ్రహణాల కాల అనంతరం రేపు తిరిగి ప్రారంభిస్తారు. వరంగల్ జిల్లాలోని శ్రీ భద్రకాళీదేవి అమ్మవారి ఆలయాన్ని చంద్రగ్రహణ కాలం కారణంగా మూసివేశారు. రాత్రికి సంప్రోక్షణ తర్వాత రేపు ఉదయం నుంచి తిరిగి పూజలు ప్రారంభమవుతాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం చంద్రగ్రహణం కారణంగా మూతపడింది. అనుబంధ ఆలయాలు కూడా మూసివేశారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ పూజాదికాల తర్వాత ఆలయంలో దర్శన సేవలు ఉంటాయి. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని చంద్రగ్రహణ కారణంగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయాన్ని మూసేశారు. తిరిగి రాత్రి 8 గంటల తర్వాత తెరిచి శుద్ధి పుణ్యవచనం ఏకాంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు ఉదయం 4 గంటల నుంచి అన్ని రకాల ఆర్జిత సేవలు దర్శనాలు కల్పిస్తామన్నారు. చంద్రగ్రహణ కారణం చేత ఆలయాన్ని మూసివేయడం జరిగింది. నేడు సాయంత్రం 2:40 నుండి 6:30 వరకు కూడా ఈ చంద్రగ్రహణ కాలం ఉంటుంది. కావున ఈ ఆలయాన్ని మూసివేయడం జరిగింది. తరువాత 8 గంటల తర్వాత స్వామివారికి ఆలయంలో శుద్ధి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడాను ఏకాంతంగా జరిపించిన పిమ్మట రేపు ఉదయం అనగా సుప్రభాతం మొదలుకుని స్వామివారి కార్యాలన్నీ కూడాను కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుని ఆలయం చంద్రగ్రహణం కారణంగా మూతపడింది. తెల్లవారుజామున 4 గంటల నుండి సర్వదర్శనాలు సేవలు వ్రతాలు ప్రారంభించారు. అనంతరం ఉదయం 11 గంటలకు స్వామివారి ఆలయం మూతపడింది. మరుసటి రోజు యథావిధిగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఒకసారి
Yes, that's all for now. Keep watch 99 TV.